ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో కేరళ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన కేరళ జ్యోతి అవార్డు అనేది ఎవరికి లభించింది ఆప్షన్ వన్ ఎంటీ వాసుదేవన్ నాయర్ ఆప్షన్ టూ టి పద్మనాభన్ ఆప్షన్ త్రీ ఎన్ఎస్ మాధవన్ ఆప్షన్ ఫోర్ కేఆర్ మీరా సో ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి కేరళ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు అయిన కేరళ జ్యోతి అవార్డు అనేది ఎవరికి లభించింది అని అడుగుతున్నారు టి పద్మనాభన్కు లభించింది కేరళ ప్రభుత్వం యొక్క ప్రెస్టీజియస్ అవార్డు అనమాట ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంటారు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి టీ పద్మనాభన్కు రావడం జరిగింది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఓకేనా కేరళ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏది కేరళ జ్యోతి అవార్డు ఎవరికి వచ్చింది ఇయర్కు టి పద్మనాభన్కు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ సంస్థ ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫారంను ప్రారంభించింది సో కింద ఉన్న సంస్థలలో ఒక సంస్థ ఒక దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది ఏ సంస్థ అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ భారత ఎన్నికల సంఘం ఆప్షన్ టూ నేషనల్ మెడికల్ కమిషన్ ఆప్షన్ త్రీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఫోర్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సో ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫారంను నేషనల్ మెడికల్ కమిషన్ అయితే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి ఓకేనా ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించబోతుంది ఆప్షన్ టు రైట్ ఆన్సర్ ఓకేనా నేషనల్ మెడికల్ కమిషన్ ప్రారంభించబోతుంది దీన్ని ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పెండింగ్ బిల్లుల పైన ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తన గవర్నర్ పైన సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఆప్షన్ ఏ తెలంగాణ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి కేరళ సో పెండింగ్ బిల్లుల పైన ఇటీవల కేరళ రాష్ట్రం అయితే గవర్నర్ పైన సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది అంటే కంప్లైంట్ చేసింది అనమాట సో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన బిల్లులు ఉన్నాయో అవి గవర్నర్ ఆమోదించడం లేదనమాట సో దానికోసమని సుప్రీంకోర్టులో అయితే సవాల్ చేసింది గవర్నర్ పైన కేరళ ప్రభుత్వం ఆప్షన్ ఫోర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ యునెస్కో యొక్క ప్రతిష్టాత్మకమైన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఇటీవల ఏ రెండు భారతీయ నగరాలు చేర్చబడ్డాయి యునెస్కో ఇటీవల చూసుకున్నట్టయితే క్రియేటివ్ సిటీస్ ఒక జాబితా అనేది రూపొందించింది అందులో భారతదేశానికి చెందిన రెండు నగరాలు అయితే చేర్చబడ్డాయి ఏ నగరాలు నడుతున్నారు ఆప్షన్ వన్ కోజికోడ్ గ్వాలియర్ ఆప్షన్ టూ వారణాసి జైపూర్ ఆప్షన్ త్రీ ఇండోర్ మరియు ముంబై ఆప్షన్ ఫోర్ చెన్నై మరియు హైదరాబాద్ యునెస్కో తాజాగా ఏదైతే విడుదల చేసిన జాబితా ఉందో క్రియేటివ్ సిటీస్ జాబితాలో మనకు కొజికోడ్ గ్వాలియర్ రెండు సిటీస్ అయితే చేర్చబడ్డాయి చోటు దక్కించుకున్నాయి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో కొజ్జికోడ్ మరియు గ్వాలియర్ సిటీస్ అయితే చోటు దక్కించుకున్నాయి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ యునెస్కో సంబంధించిన ఏదైతే మనకు ప్రకటించే జాబితా ఉంటుందో వాటిపైన క్వశ్చన్స్ బాగా అడుగుతుంటారు ఓకేనా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో కొజికోడ్ గ్వాలియర్ సిటీస్ అయితే చోటు దక్కించుకున్నాయి భారత్ నుంచి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అగ్నేషియాకు అగ్నేషియాకు డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు సో అగ్నేషియా ఏదైతుందో దీనికి డబ్ల్యూహెచ్ఓ రీ డబ్ల్యూహెచ్ఓకు రీజనల్ డైరెక్టర్గా ఇటీవల ఒకరు అపాయింట్ అయ్యారు ఎవరైనా అడుగుతున్నారు ఆప్షన్ వన్ శంభు ప్రసాద్ ఆచార్య ఆప్షన్ టూ సైమా వజెడ్ ఆప్షన్ త్రీ రాణి ముఖర్జీ ఆప్షన్ ఫోర్ ఖాన్ అగ్నేషియా ఏదైతుందో దీనికి డబ్ల్యూహెచ్ఓ గాను రీజనల్ డైరెక్టర్గా సైమా వాజెడ్ అయితే మనకు అపాయింట్ అవ్వడం జరిగింది ఈమె ఎవరంటే మనకు బంగ్లాదేశ్ ప్రధాని యొక్క కూతురు అనమాట సైమా వాజెడ్ డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్గా అగ్నేషియాకు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ డబ్ల్యూహెచ్ఓ ఉంటుంది కదా దానికి అగ్నేషియా రీజనల్ డైరెక్టర్గా సైమా వాజెడ్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఈమె ఎవరు బంగ్లాదేశ్ ప్రధాని కూతురు నెక్స్ట్ వన్ ఆర్బీఐ నివేదిక ప్రకారం మే నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి చలామణిలో ఉన్న రెండు వేల నోట్లలో ఎంత శాతం అక్టోబర్ థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి తిరిగి వచ్చాయి సో మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు రెండు వేల నోట్లయితే మనకు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే అయితే అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఇచ్చేల్సి ఉంది సో ఎన్ని నోట్లు మనకు తిరిగి వచ్చాయని ఇటీవల ఆర్బీఐ ప్రకటించిందని అడుగుతున్నారు ఆప్షన్ వన్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆప్షన్ టూ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆప్షన్ త్రీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆప్షన్ ఫోర్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ సో ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాటికి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ టూ థౌజండ్ నోట్స్ అయితే రిటర్న్ రావడం జరిగింది ఆర్బీఐకి చేరడం జరిగింది తొంభై ఏడు శాతం ఇంకొక మూడు శాతం రాలేవన్నమాట అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం అక్టోబర్ థర్టీ ఫస్ట్ నాటికి రెండు వేల నోట్లు మొత్తంగా తొంభై ఏడు శాతం తిరిగి వచ్చాయి ఆర్బీఐకి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ఉంటాను ఫ్రెండ్స్